నువ్వు వెళ్ళి కూడా కాంట్రాక్ట్ మిస్ అవడం ఏంటి? అసలు ఏం జరిగిందంటే, ఐ డోంట్ నీడ్ ఎనీ ఎక్స్ప్లనేషన్, జస్ట్ డోంట్ టెల్ మీ. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆన్సర్ చేయవేంటి గౌతమ్? ఇప్పుడు నా లైఫ్ ఆన్సర్ లేని క్వశ్చన్ అయిపోయింది. ఏమైంది నందు? అక్కడ మా డాడీ నా లైఫ్ ని కాంట్రాక్ట్ బేసిస్ కింద పప్పీతో ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశాడు. మీ నాన్న ఎక్కడా? నువ్వు నన్ను డీజీపీని చేస్తావా? డీజీపీని చేయడం అంటే లవ్ చేసినంత ఈజీ కాదు సార్. లైఫ్ లో ప్రతి మ్యాటర్ కి సింపుల్ అండ్ ఈజీ సొల్యూషన్స్ ఉంటాయి, కానీ మనమే వాటిని కాంప్లికేట్ చేసుకుంటూ ఉంటాం. నాకు మిమ్మల్ని డీజీపీ చేయడం ఇండియా మ్యాప్ కింద శ్రీలంక అంత చిన్నగా కనిపిస్తుంది. ఓవర్ కాన్ఫిడెన్స్. నాకు పప్పి మీద కాన్ఫిడెన్స్ ఉంది, ఎందుకంటే వాడి వెనకాల స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఉంది. మాఫియాని శాసించే దాదా సపోర్ట్ ఉంది. వాడు మ్యానిపులేట్ చేసి రాంగ్ రూట్లో అయినా నన్ను డీజీపీని చేయగలడు. సిన్సియర్గా డ్యూటీ చేసిన డీజీపీ అవ్వచ్చు. డిస్క్లో అరిగిపోయిన వాడిని ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ కొట్టమన్నట్టు నేను ఈ ఏజ్లో చేజింగ్లో చేసి ఎన్కౌంటర్స్ చేయాలా? వాళ్ళని చంపే ప్రాసెస్లో నేను చేస్తే మ్యాచ్ ఎవరు గెలిచినా కప్పు క్యాప్టెన్కే ఇస్తారు. అర్థం కాలేదు. చాలా సింపుల్ సార్, మీ గన్ నాకు హ్యాండ్ ఓవర్ చేయండి, దాదా అండ్ గ్యాంగ్ లిస్ట్ ప్రిపేర్ చేయండి, వాళ్ళని వన్ బై వన్ నేను ఎలిమినేట్ చేసి ఆ ఎన్కౌంటర్స్ మీరే చేశారని ప్రెస్ మీట్ పెడితే. ఓ, నేనే డీజీపీ, నేనే డీజీపీ. ఓ గో 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 అహెడ్ గో అహెడ్. చూడండి సార్, దేశం మొలిసిన మిసైల్ పరేడ్ చేసుకుంటూ వెళ్తుంది.